ఫ్రెండ్స్, నేను ప్రతిరోజు అప్లోడ్ చేసే ఏ జాబ్ నోటికి సంబంధించిన వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడకుంటే ఇక్కడ రెక్కల కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అయిన బటన్ ప్రెస్ చేసి ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా అప్లోడ్ చేసే ఏ వీడియో కూడా మిస్ కారు. ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ప్రతి ఫ్రెండ్కి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా షేర్ చేయడం ద్వారా అందరికీ బాగా యూజ్ అవుతాయి. హాయ్ గైస్, ది మహేష్ హియర్. ఫ్రెండ్స్, ఏపీటెట్ ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయ్యింది. జిల్లాల వారీగా ఎంతమంది అభ్యర్థులు ఈ యొక్క ఏపీటెట్ ఎగ్జామ్కి అటెండ్ అయ్యారనే స్పష్టమైన సమాచారాన్ని ఈ యొక్క వీడియోలో మీరు పొందుతారు. అందుకంటే ముందుగా ఒక స్మాల్ రిక్వెస్ట్, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను. ఈ యాప్ జస్ట్ 4 MB మాత్రమే ఉంటుంది. అన్ని రంగాలకు సంబంధించిన వార్తల్ని ఎప్పటికప్పుడు మనకు తాజాగా అప్డేట్ ఇస్తూ ఉంటుంది. సో ఈ యొక్క యాప్ ద్వారా మనం మనీని కూడా ఎర్న్ చేయొచ్చు. మనం ఎర్న్ చేసిన ప్రతి రూపాయి కూడా మనకు పేటిఎం ద్వారా విత్డ్రా అవుతుంది. సో తప్పకుండా అందరూ ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఈ యొక్క ఏపీటెట్ ఎగ్జామ్కి మనకు మొత్తంగా వచ్చిన దరఖాస్తు సంఖ్య చూసినట్లయితే 446,833 దరఖాస్తులు అయితే రావడం జరిగింది. వీరిలో 410,828 మెంబర్స్ ఈ యొక్క ఎగ్జామ్కి అయితే అటెండ్ అవ్వడం జరిగింది. టోటల్గా పర్సంటేజ్ విషయం చూసినట్లయితే 91.94 మెంబర్స్ అనేది మనకు పర్సంటేజ్గా ఉంది ఈ యొక్క ఏపీటెట్ ఎగ్జామ్కి అటెండ్ అయ్యింది. సో అంతేకాకుండా మనకు ఈ యొక్క ప్రాథమికకి మనం ఏపీటెట్ ఎగ్జామ్ రాసాం కదా, సో దీనికి సంబంధించిన ప్రాథమిక కీ అనేది మనకు ఈ నెల 4న రిలీజ్ అవుతుంది, అంటే రేపే. సో అఫీషియల్ వెబ్సైట్ తాలూకు లింక్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీకు ఈ యొక్క ప్రాథమిక కీలో ఏమైనా సరే తప్పులు కనుక గమనించినట్లయితే ఈ నెల 4 నుంచి 9 వరకు సాయంత్రం 5 గంటల వరకు మనకు ఆన్లైన్ ద్వారా మన యొక్క అభ్యర్థులను అయితే తెలపవచ్చు. సో జిల్లాల వారీగా ఎంతమంది అభ్యర్థులు ఈ యొక్క ఏపీటెట్ ఎగ్జామ్కి అటెండ్ అయ్యారని చూద్దాం. అనంతపురంలో 8,413, కర్నూలులో 35,693, చిత్తూరులో 41,128, కడపలో 24,721, ప్రకాశం 16,677, నెల్లూరు 19,234, గుంటూరు 57,649, కృష్ణా 45,706, పశ్చిమ గోదావరి 10,973, తూర్పు గోదావరిలో 58,991, విశాఖపట్నంలో 58,071, విజయనగరంలో 14,358, శ్రీకాకుళం 9,670, హైదరాబాద్లో 6,418, చెన్నైలో 599, బెంగళూరు 2,537 మెంబర్స్ ఈ యొక్క ఏపీటెట్ ఎగ్జామ్ అనేది జిల్లాల వారీగా మనకు ఈ యొక్క ఏపీటెట్ ఎగ్జామ్ అనేది రాయడం జరిగింది. పేపర్స్ వారిగా మనం చూద్దాం. పేపర్ 1కి మనకు అభ్యర్థులు 180,772 మెంబర్స్ మనకు అప్లై చేస్తే 171,052 మెంబర్స్ ఈ యొక్క ఏపీటెట్ ఎగ్జామ్కి రాయడం జరిగింది. వెళ్ళినట్లయితే 204,228 మెంబర్స్ అప్లై చేసుకుంటే 181,304 మెంబర్స్ ఎగ్జామ్ అనేది రాయడం జరిగింది. పేపర్ 3 విషయానికి చూసినట్లయితే 62,063 అభ్యర్థులు అప్లై చేసుకుంటే 58,472 మంది ఈ యొక్క ఏపీటెట్ ఎగ్జామ్ అనేది రాయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది అనమాట పూర్తి సమాచారం అనేది. సో తప్పకుండా ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి. ఏమంటే సరే డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ షేర్ టు ఆల్.